హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమ్లా స్టార్టర్. ఐఎమ్ యువస్ నీరు. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక హెల్దీ రెసిపీ, అది సజ్జ కిచిడి. ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. దానికి ముందుగా ముందు రోజు రాత్రే 1 కప్ సజ్జలు తీసుకొని నీట్గా కడిగి నానబెట్టి పెట్టుకోవాలండి. అలాగే పెసలు 1/4 కప్పు పెసలు తీసుకొని వీటిని కూడా రాత్రే నానబెట్టి పెట్టుకోవాలి. పక్క రోజు మార్నింగ్ ఒక కుక్కర్లో రాత్రే నానబెట్టి పెట్టుకున్న సజ్జలు అలాగే పెసలు వేసి 1 కప్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను అన్నమాట, అందుకని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు గనక కిచిడి జారుగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు దగ్గరగా కావాలి ఉప్మాలాగా అనుకుంటే కనుక ఈ వాటర్ క్వాంటిటీ సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. ఆ విధంగా కుక్ అవుతే కనుక ఇది మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది. సజ్జల్ని పెరల్ మిల్లెట్ అని కూడా అంటారండి. సజ్జలు 100 గ్రామ్స్కి 3 మిల్లీగ్రామ్స్ ఐరన్ దొరుకుతుంది. అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయి కుక్కర్ మూత ఓపెన్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ మెల్ట్ అయ్యే లోపల 1 అంగుళం అల్లం సన్నగా కట్ చేసినది, అలాగే 3 పచ్చిమిర్చి 2 కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను. షుగర్తో బాధపడే వాళ్ళు సజ్జల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయండి. ఇప్పుడు ఘీ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత 1 మీడియం సైజు బంగాళాదుంపని సన్నగా కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 5 to 6 బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పీస్ యాడ్ చేస్తున్నానండి. వీటికి ఎదిగే పిల్లలకి సజ్జలు ఔషధం లాంటివండి. సజ్జలు కనుక ఫ్రీక్వెంట్గా ఇస్తుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది, అలాగే పొడవు కూడా బాగా పెరుగుతారండి. ఇప్పుడు ఆలు 70% ఉడికిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అవును, ఈవిడేంటి ఏ రెసిపీలో అయినా ఆనియన్ ఫస్ట్ కదా యాడ్ చేస్తారు, ఈవిడేంటి ఇప్పుడు యాడ్ చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రెసిపీకి ఆనియన్స్ క్రంచీగా ఉంటే బాగుంటుంది, అందుకోసం అన్నమాట. ఒబేసిటీతో బాధపడే వాళ్ళు మార్నింగ్ పూట మొలకెత్తిన సజ్జలు తీసుకుంటే కనుక ఈజీగా బరువు తగ్గుతారండి. ఇప్పుడు ఈ పీసెస్కి సరిపడా సాల్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి, ఆల్రెడీ మనం సజ్జలు పెసల్లో వేసున్నాము, సో ఈ పీసెస్ వరకు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు మనకంటే ఎంతో యాక్టివ్గా హుషారుగా ఉంటారండి. ఆ ఏజ్ వచ్చేటప్పటికి మనం అలా ఉండలేము, ఎందుకో తెలుసా చెప్తాను. ఇప్పుడు 1 టమాటాని సన్నగా కట్ చేసి దాన్ని కూడా ఈ పీసెస్కి యాడ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ డైట్లో ఎక్కువగా రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి ఉండేటువంటి రైస్ చాలా తక్కువ ఉండేది, సో దానివల్ల వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది వచ్చిందన్నమాట. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే కనుక సజ్జలు పెసలు ఈ విధంగా ఉడుకుంటాయండి. ఈ విధంగా ఉడికిన సజ్జల్ని పెసల్ని ఈ వెజిటేబుల్ మిశ్రమంలో వేసి ఒకసారి కలుపుకొని 5 to 10 మినిట్స్ ఉడికనివ్వాలన్నమాట. 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు, నిమ్మరసం వేసుకుంటే ఎంతో హెల్దీగా ఉండే సజ్జ కిచిడి రెడీ అయిపోయిందండి. సజ్జలతో మనం రకరకాలుగా చేసుకోవచ్చు, కానీ స్వీట్స్ అవి ఎక్కువగా తినలేం కాబట్టి ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, పిల్లలకి పెద్దలకి కూడా. ఇప్పుడు నిమ్మరసం పిండుకుంటే ఎంతో హెల్దీగా ఉండే కిచిడి రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక యూస్ అయితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.